హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక్కడైతే నేను మీతో రీఓపెనింగ్ డే ట్యూస్డే స్కూల్స్ ఆఫ్టర్ దసరా వెకేషన్ ఆ రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను మార్నింగ్ లేచి పూలన్నీ కోసుకొని వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకునేటప్పటికి టెన్ టు ఫైవ్ అలా అయింది ఇంకా మేడ్ కోసం చూసి ఫ్రెష్ అయ్యే గ్యాప్లో నేను రికార్డ్ అయితే చేసుకున్నాను ముందు రోజు నైటే అంటే మండే నైటే ఏం తింటావు అని మా పాపను అడిగి యూనిఫామ్ అన్నీ కూడా నాప్కిన్స్ సాక్స్ ఐడి కార్డ్ అన్నీ టర్మ్ టు రిలేటెడ్ బుక్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట నేను ఇక్కడ మీకు ఈ బ్యాగ్ చూపిస్తున్నాను కదా పూమా ప్యూమా మీరేమని పిలుస్తారు దీన్ని సో ఈ పూమా బ్యాగ్ వచ్చేటప్పటికి మా ఆడపడ్స్ యుఎస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట తను ప్రణవ్య దసరా వెకేషన్ ప్లాన్ చేసుకుని తన వెకేషన్ని కూడా అదే టైం జోన్లో పెట్టుకుని వచ్చిందనమాట ఆ టైం ఫ్రేమ్లో సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాతో ఎంజాయ్ చేసి వాళ్ళ ఇన్లోస్ ఇంటికి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ దివాళీ తర్వాత యూస్కి వెళ్ళే ముందు షిల్ కమ్ అండ్ స్పెండ్ సమ్ మోర్ డేస్ విత్ అస్ ఇక్కడైతే ముందు రోజు అడిగానని చెప్పాను కదా ఏం తింటారని సో చపాతీ తింటాను అంది చపాతీలోకి లోబియా స్టిర్ ఫ్రై చేస్తే ప్రోటీన్కి ప్రోటీన్ కూడా మనకి ఆ రోజుకి సరిపోతుంది అన్నట్లు సోక్ చేసి ఉంచినవి కుక్ చేస్తున్నాను రెసిపీ కంప్లీట్గా షూట్ చేయలేదు మీకు ఆల్రెడీ ఇది గతంలో షేర్ చేశాను అని స్కై చాలా క్లియర్గా ఉంది అప్పుడప్పుడే సన్ రైజ్ రైజ్ అవుతుంది అనమాట అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలాగా మా మొక్కలు చూస్తారా పూలైతే చక్కగా వస్తున్నాయి మధ్య మళ్ళీ చిగురించి వానలు పడి మంచిగా ఫ్రెష్గా తయారయ్యాయి ఇంకా ఏమేమి మొక్కలు వేద్దామా అని ఆలోచిస్తున్నాను నేను కూడా కాకపోతే వీటినే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు ఏదైనా ఊరెళ్ళు ఆ వన్ వీక్ అలాగా సో అందుకని చెప్పి ముగ్గేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ అన్నీ చేసుకొని వంటకి స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట ఈ మధ్య కొంచెం ఏంటంటారు బ్రెయిన్ని షార్ప్నర్తో షార్ప్ చేసినట్టు ముగ్గులు ట్రై చేస్తున్నాను ఓన్గానే అక్కడ చూసి ఇక్కడ చూసినవి మెమరైజ్ చేసుకొని బార్డర్లు అయితే ఏంటి ఆ అని అనక్కండి నా క్రియేటివిటీ నాకు కూడా స్కోప్ ఇవ్వండి అనమాట నా క్రియేటివిటీకి జోక్స్ జోక్సపాట్ తులసమ్మ చక్కగా విత్తనాలు పడి మొలిచినవన్నీ ఈ సైజుకి వచ్చాయి ఆ ఎండిపోయింది పీకుదామంటే మిగతా మిగతావన్నీ దాని చుట్టూ రావడం వల్ల డిస్టర్బ్ అవుతాయని తీయలేదు ఇన్ని రోజులు పూజ అంతా అయిపోయింది చక్కగా పాలు బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసుకున్నాను పాపకైతే చపాతి అడిగింది కాబట్టి బెండకాయలు కూడా ఫ్రై చేశాను అనమాట బెండకాయ ఫ్రై చపాతి ఆరెంజ్ జ్యూస్ అండ్ యాపిల్ ఇచ్చి పంపించా బస్లో తినడానికి టూ జిమ్ జామ్ అండ్ మురుకులు ఏవో ఉంటే ఒకటి ప్యాక్ చేసేసాను మొత్తానికి మొత్తానికైతే రీఓపెనింగ్ డే లంచ్ బాక్స్ సిరీస్ అది ఇక్కడైతే నేను ఉల్లిపాయ పులుసు చేస్తున్నాను అనమాట స్ప్రింగ్ ఆనియన్ ఉంటాయి కదా ఉల్లిపరకలు అవి మొన్న ఎందుకో వడలు వేయడానికి మళ్ళీ తెప్పించుకున్నట్టు ఉన్నాను మిగిలిపోతే అదంతా కట్ చేసి దానికి తగినంత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చిను పోపు వేసుకొని ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసి మిక్స్ చేసేసుకున్నాను దీనిలో సాల్ట్ పెప్పర్ పౌడర్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కారం ఉప్పు తగినంత యాడ్ చేసుకొని షార్టేజ్ చేసుకుంటే సాఫ్ట్ అయిపోతుంది ఇలా సాఫ్ట్ అయిన దాంట్లో మీరు చింతపండు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను దసరాలో చేసిన పులిహోరకి సరిపోయిందనమాట చింతపండు ఎక్స ఎక్స్ట్రా అదంతా ఫ్రిడ్జ్లో పెట్టాను అది పులుసుల్లో చారుల్లో చేసేటప్పుడు యూజ్ అవుతుంది అని అలా ఫ్రిడ్జ్లో పెట్టింది తెచ్చి దీనిలో యాడ్ చేసి తగినన్ని నీళ్ళైతే పోసి మరిగించుకున్నాను మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే చాలా బాగుంటుంది తగినంత బెల్లం ఉప్పు కారం యాడ్ చేసుకొని మాగా మసిలిన తర్వాత ఒక చెంచాడు బియ్యం పిండి తీసుకొని వాటర్లో ఇలా స్లర్రీరా ప్రిపేర్ చేసి యాడ్ చేసేసాను చిక్కబడుతుందని చెప్పి అంతే ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంచితే లో ఫ్లేమ్లో మంచిగా ఉల్లికాడలు ఉల్లిపాయ వేసినటువంటి ఉల్లిపరకలతో పులుసు అయితే రెడీ అవుతుంది దీన్ని మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది రేపు అట్ల తద్దికి ఈ ఉల్లిపాయ పులుసుతో కూడా బోన్ చేస్తారు తెల్లవారుజానర్ ట్రై చేయండి తప్పకుండా ఇది ఇవాళ చిన్నటి బ్లాగ్ ఇవాళ నేను మీతో షేర్ చేసినాని మానేకుండా రేపటి నుంచి కొంచెం ప్రొలాంగ్డ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నావ్